హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హోమ్ మేక్ రేడియాస్ ఐ విల్ మేక్ వీడియోస్ ఆన్ కుకింగ్ డెకరేషన్ క్రాఫ్ట్స్ అండ్ మెనీ మోర్ అండి మీరు ఇంకా నా వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసి ఎలా చేయాలో చూద్దాం మనకి చికెన్ ఫ్రై రసం సాంబారు పప్పు దానిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆర్ మనం ఓన్లీ చికెన్ ఫ్రై అయినా కానీ చపాతీలోకి అన్నంలోకి తీసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఫ్రై కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అండ్ లవంగాలు దాల్చిన చెక్క కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ నేను స్లైసెస్ చేశానండి మనం చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై ఇవ్వాలి ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ నేను ఫాస్ట్గా చెప్తున్నాను అంటే మీకు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ప్రాసెస్ ఇస్తాను అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతే మసాలాలు కూడా యాడ్ చేసేసుకోవాలి చికెన్ ఫ్రైకి సో మసాలాలన్నీ చికెన్కి బట్టి చాలా టేస్టీగా వస్తుంది మనకి ఫ్రై అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉండి టూ మినిట్స్ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మనకి ఆఫ్టర్ టెన్ మినిట్స్కి ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుందండి ఫ్లోట్ అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇక్కడ టమాటోస్ ఆప్షనల్ అండి ఓన్లీ రైస్ చపాతీలోకి తీసుకునే వాళ్ళు మాత్రం టమాటోస్ వేసుకోండి ఆర్ మనకి సాంబారు రసం వాటిల్లోకి అయితే టమాటోస్ వేసుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ కలుపుకున్న తర్వాత మనకి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్కి ఇలా తయారవుతుంది ఆయిల్ ఫ్లోట్ అయ్యి ముక్క ఉడికిపోతుంది తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దాకా మనం మీడియం ఫ్లేమ్లో చేస్తాము ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మొత్తం అలా లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్న తర్వాత మనకి ఆయిల్ అంతా ఇలా ముక్కకు పట్టేసి మసాలాలు ముక్కకు పట్టేసి మనకి ఫ్రై ఓన్లీ ముక్కలు అలా బాగా ఫ్రై లాగా అయిపోతుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది దీన్ని మనం ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి Thank you for watching. Please like, share, comment and subscribe my channel.